సీఎం జగన్ వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాజధానిపై నివేదిక వచ్చాక అందరితో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు. రాజధానిపై అధ్యయనం కొనసాగుతోందని, నివేదిక వచ్చాక అందరితో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. రాజధాని విషయంలో ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు చోట్ల రాజధాని ఉండొచ్చని మాత్రమే సీఎం అన్నారని, రాజధానులు అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చని పేర్ని నాని అన్నారు. 9వ తారీఖు నుంచి జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 22 బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీలో 22 బిల్లుల్ని కూడా ఆమోదింప చేసుకుని, కౌన్సిల్లో పెద్దల సభలో 20 బిల్లుల్ని ఆమోదం పొందడం జరిగింది. భారతదేశాన్ని మొత్తానికి కూడా మార్గదర్శకంగా నిలిచినటువంటి దిశ చట్టం ఈ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపబడటం కూడా భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకి కూడా మన రాష్ట్రం మార్గదర్శకంగా ఉండటం, పలు రాష్ట్రాల నుంచి మన శాసనసభ స్పీకర్ గారికి ఆ బిల్లు యొక్క స్వరూపాన్ని, బిల్లు యొక్క విశేష గుణగణాలని మొత్తం కూడా మాకు పంపించండి కాపీలు అని చెప్పని ఇప్పటికీ 2-3 రాష్ట్రాలు అడగటం మనందరికీ గర్వకారణం. ఇది ఏదైనా తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు స్పందించటం అనేది ఉత్తమమైన పాలకుల లక్షణం. హైదరాబాద్లో దిశ అనే సోదరిమణి మీద అమానవీయంగా కిరాతకంగా జరిగినటువంటి సంఘటనకి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన ఏదైతే కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే నిర్ధారణ, పూర్తిగా నిర్ధారించబడినటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి కేసులో 21 రోజుల్లో శిక్షించబడాలి అని చెప్పని ఆలోచన చేసి దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చినందుకు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని శ్లాఘిస్తూ అనేక మహిళా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మెచ్చుకోవటం అనేది సంతోషదాయకం. అట్లాగే దీనిలో చరిత్రాత్మకమైనటువంటి దశాబ్దాల ఆర్టీసీ కార్మికుల కోరిక అనేటువంటి ఆర్టీసీని కూడా, ఆర్టీసీలో కార్మికులు చాలామందికి కానీ, చాలామంది రాజకీయ విశ్లేషకులకు కానీ, చాలామంది పాలకులకు కానీ ఈ ఆర్టీసీ విలీనం అనేది జరగటం అనేది ఊహించినటువంటి పరిణామం. ఇది ఎలా జరుగుతుందని చాలామందికి సందేహాలు ఉండగా, ఇది జరిగేది కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరో చంద్రబాబు నాయుడు గారి లాగా దీన్ని తాత్సారం చేసుకుంటూ 5 ఏళ్ళు కాలం గడుపుతారని చెప్పని చాలామంది ఆశపడ్డారు కూడా ఈ ఆర్టీసీ విలీనాన్ని. కానీ వారి ఆశల్ని వమ్ము చేస్తూ చాలామంది పరిపాలనా దక్షిణలను కూడా విస్మయానికి గురి చేసేలాగా ఆర్టీసీ కార్మికుల్లో కూడా సంభ్రమాశ్చర్యాలు కలిగేలాగా త్వరితగతిన 200 రోజుల్లో ఆర్టీసీ విలీనాన్ని చేపట్టడం, దానికి ఒక చట్టబద్ధత కల్పించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. మద్యపాన నిషేధానికి అడుగులు వేసే దాంట్లో భాగంగా శిక్షల్ని, అంటే మద్యపాన నిషేధాన్ని నీరుగార్చేదానికి దశల వారీగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నీరుగార్చడానికి ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నం చేసేటువంటి దుర్మార్గులందరికీ భయం కలిగేలాగా శిక్షల్ని రూపొందించేలాగా చట్టాలని మార్పు చేస్తూ బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అది కాపుసారా గురించి కానీ లేదా సరిహద్దులు దాటించి బ్రాందీలు తీసుకొచ్చేవారికి కానీ లేదా షాపుల్లో తప్పుడు రకంగా తప్పుడు వ్యాపారాలు చేసేవారికి కానీ
ప్రతి ఒక్కరికి కూడా బారుల్లో తప్పులు చేసినా కూడా కఠినతరమైనటువంటి శిక్షల్ని అమలు చేసేదానికి కూడా చట్టాలు తీసుకొచ్చాం. ఇది సంపూర్ణ మద్యపాన నిషేధానికి దోహదపడేగా ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇంకా అనేక పరిపాలనా సౌలభ్యం కొరకు, ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాల కొరకు ఎన్నో సవరణలు చేస్తూ మొత్తం 22 బిల్లులు ప్రవేశపెడితే, దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షం ఎస్సీ ఎస్టీ కమిషన్ల యొక్క చట్టాన్ని విభజించి ఎస్సీ కమిషన్కు ప్రత్యేకంగాను ఎస్టీ కమిషన్ను ప్రత్యేకంగాను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించేదానికి కాళ్ళడ్డటం, అలాగే పేదవారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి పేదవారు కానీ ఓసీలో ఉన్నటువంటి పేదవారు కానీ, ఈ సమాజంలోని పేద వర్గాలు చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం, వారి భవిష్యత్తుని మంచి చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనని కాలడ్డుకోవటం, ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అసలు స్వరూపాన్ని ప్రజలకు వాళ్ళు చూపెట్టారు.